సర్వోన్నతుడా మహోన్నతుడైన మా తండ్రి, మోక్ష మార్గం ఛానల్ ఆక్షకులకందరికీ నా వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి సియోను ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలకు కూడా నా వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సర్వ సృష్టికి నీ తన సువార్త మరి ఇదిగో తండ్రి ఈ దినమును నాయన అనేక మంది నాయన ఇదిగో తండ్రి ఈ రీతిలో నాయన మిగిలి ఉండాము అని అంటే ఇది దేవుడి యొక్క మహాకృపను బట్టి. అలాగే ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి. అంచి దినాల యందు ఏ కుటుంబము క్షేమము లేక మరి ఏ కుటుంబమును కూడా సంతోషము లేక అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. అలాగే టీవీ దగ్గర ఉన్న వారు కావచ్చు, మరి మైక వినపడుచున్న వారు కావచ్చు, కూర్చున్న ప్రేక్షకులు కావచ్చు. అందుకని దేవుడి యొక్క వర్తమానమయందు మనం జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా వినాలి, మన హృదయాన్ని మనం చిత్తపరచుకోవాలి. అలాగే కూర్చునే కుదురుపాటు, వినగలిగిన చెవును, చూడగలిగిన కన్నును కూడా కొన్ని నిమిషాలు లోకంలో ఉన్నవి ఎంత గొప్పవైనను మన హృదయం అటు ఆకర్షింపచేయక దేవుడి యొక్క వాక్యం వైపు చూడటానికి ప్రయత్నం చేద్దామని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అలాగే దేవుడి యొక్క చిత్తమును బట్టి మన వాక్య ప్రసంగంలోకి వెళుతూ ఉండగా ఇంకా ఆసుపత్రులు అనారోగ్యాలు ఎవరైనా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోమని, ఈ ఉదయకాలంలో కూడా మరి కరోనా వ్యాధులతో అనేక మంది స్వస్థత లేకుండా వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని. అలాగే మరి కూడి వచ్చిన మన సంఘ సభ్యులైన వారు కూడా అనేకులు రాలేకపోయారు, వారు కూడా ఏదన్నా బలహీనలు అయింటే వారిని కూడా బలపరిచి నడిపించమని యేసునామంలో అడుగుచు ఉన్నాము తండ్రి. ప్రసంగ అంశాన్ని మనం చూద్దాము. మనం అందరము దేవుడు మందిరమును విడిచిపెట్టుట, ఎందుకనంటే దేవుడు మందిరాన్ని విడిచిపెట్టడం వలనే వాళ్ళ ప్రపంచంలో ఉన్న కరోనా వ్యాధి వెంట ఆడుతూ ఉన్నది. ఆ వ్యాధే కాదు, ఏ వ్యాధి నుంచైనా మనం విడుదల కావాలి అని అంటే దేవుడు మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. అందుకే ఆయన అన్నాడు, ఇక్కడ చెప్పిన మాట ఏం చెప్పాడంటే మీరు మందిరములో నాటబడిన మొక్కల వలె ఉండాలి. మందిరానికి మనం ఏమై ఉండాలి? నాటబడిన మొక్కల వలె ఉండాలి. మందిరమునకు మనం వెళ్తే ఏ మేలు ఉన్నది, వెళ్ళకపోతే ఏ మేలు ఉన్నది? నమ్మి బాప్తిసం పొందుట గొప్పతనం కాదు, కానీ నమ్మి బాప్తిసం పొందిన తర్వాత దేవాలయములోకి వెళ్ళకపోతే నీ దీపం మారిపోతుంది అంటున్నాడండి. ఎందుకనంటే శరీరానికి శక్తి మన దగ్గర ఉంది, కానీ ఈ దీపానికి శక్తి ఎవరి దగ్గర ఉందంటే ఆయన దగ్గర ఉన్నది. ఈ దీపానికి శక్తి ఎవరి దగ్గర ఉందంటే ఆయన దగ్గర ఉన్నది. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి ఈ దీపానికి కావలసిన నూనె పోసుకున్నట్టుగా ప్రార్థననే శక్తి మనం దేవాలయంలోకి వెళ్ళాలి. ఇవాళ చాలామంది కోటేశ్వరులు కావచ్చు, కొమ్ములు తిరిగిన మేధావులు కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా సరే దేవాలయానికి వెళ్ళకపోతే వచ్చే తలంపు ఏంటి అనేది ఈ దిన వాక్యంలో చూపిద్దాం. ఎందుకనంటే మరి టీవీ దగ్గర కూర్చున్న ప్రేక్షకులు కానీ వినుస్తున్న వారు కానీ ఎవరైనా ఇలాంటి బిడ్డలు ఉంటే ఇది ఎన్నాకైనా సరే ఒకవేళ మన మనస్సు మార్చుకోకపోతే మనం దేనికి గురవుతాం చూద్దాం. పాఠం చూద్దాం, ఏమనుంది చూడమ్మా. నెహెమియా గ్రంథము 10:34 కానించి 39 వరకు చదువుదాము. మరియు మా పితరులు వింటి ప్రతి సంవత్సరం అమ్మ జాగ్రత్తగా బైబిల్ ఉన్న వారంతా తీయండి. ఎందుకనంటే దేవాలయానికి వెళ్ళకపోతే ఇవాళ మనకి ఏ దీవెన లేదు. దేవాలయానికి వెళ్ళకపోతే ఏ వ్యాధి ఏ చీకటి మనల్ని వెంటాడుతుంది అనేది ప్రతి వారి దగ్గర అద్దం కాడికి వెళ్ళి మనం ముఖం చూసుకున్నట్టు మనం దేని దగ్గర ఈ బైబుల్ అనే అద్దము దగ్గర ఆ బైబుల్ అనే జ్ఞానము దగ్గర మన హృదయాన్ని ఒక్కసారి బైబుల్ వైపు మన తలంపు తిప్పి దేవుడి వైపు మన ఆలోచన తిప్పితే ఏమన్న దగ్గర చూడండి. మన పితరుల ఇంటి మర్యాద ప్రకారం మన పితృలకి ఇంటికి మర్యాద ఉందండి. దేవుడికి స్తోత్రం. ఎవరు అజాగ్రత్తగా ఉండవద్దు, జాగ్రత్త కలిగి ఉండాలి. మన పెద్దల ఇంటికి ఏముందండి? మర్యాద ఉంది. ఇవాళ మన ఇంటికి మన కుటుంబానికి మర్యాద లేకుండా ఉన్నామంటే దేవుడు సన్నిధిలో మర్యాద లేదు, దేవుడు సంఘంలో మర్యాద లేదు, ధర్మశాస్త్రంలో మర్యాద లేదు. మన పితృలు అయితే ఏం కలిగి ఉంది అక్కడ? ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును 2000 ఎలా ఉన్నదో తెలియదు. 2020 ఈ 2021లో ప్రవేశించావు. ఒక 5 సంవత్సరం నీ బతుకు ఎలా ఉండబోతుంది నిర్ణయించుకున్న కాలములలో ఏం కాలం అండి? ఏం కాలం నిర్ణయించుకున్నారు?
ఆ ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న కాలములో ధర్మశాస్త్ర గ్రంథమయందు రాసి ఉన్నట్టు, ఇది మానవుడు రాసింది కాదు, దేవుడు రాసింది. ఇది మానవుడు ఎక్కడో కించుకు రాసింది కాదు, దేవుడు రాసింది. మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింప చేయుటకు వ్యాజికులలోను లేవీలలోను జనులలోను అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలను వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటేమే మా భూమి యొక్క ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమే మా కుమారులలో, జ్యేష్ఠపుత్రులు, ఆ పశువులలో తొలుసూలులను ధర్మశాస్త్ర గ్రంథమయందు రాయబడినట్లు మా మందలలో తొలుసూలులను మన దేవుని మందిరములో సేవ చేయు వ్యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమే. ఇది పాత నిబంధన గ్రంథములో నిర్ణయించుకున్న దినం. మనం కొత్త నిబంధన గ్రంథములో ఒకవేళ మనం ఉన్నప్పటికీ, ఇప్పుడు మనం కూడా నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఒక నిర్ణయించుకున్నాం, దేవుణ్ణి మోసం చేయకూడదు, మనము దేవుణ్ణి మోసం చేయకూడదు. ఆ బాప్తిసం ఇచ్చుచున్నప్పుడు ప్రతి వ్యాజకుడు అడుగుతాడు, ప్రతి విశ్రాంతి దినము నువ్వు దేవాలయంలోకి వస్తావా? దేవాలయంలో ఒక అత్తే తండ్రి తన పంటను చూసుకుంటాడు, తండ్రి తన పొలమును చూసుకుంటాడు, తండ్రి తన యొక్క ఎగసాయాన్ని చూసుకుంటాడు, ఆ ఎగసాయంలో లోపం ఏముందో చూస్తాడు, దానికి ఏముంది అయ్యాలో చూస్తాడు. అలాగే వాళ్ళ దేవాలయంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ వాగ్దానం చేసావో ఆ వాగ్దానం చేసిన వ్యక్తి నా కంటికి కనబడకపోవచ్చు, కానీ దేవుడి కంటికి తప్పక కనబడతాడు. ఒకవేళ కనబడకపోతే చూడండి, కింద మాట చూడండి, ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధములైన వృక్షముల ఫలములను ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరం గదులలోనికి వ్యాజకుల యొద్దకు తెచ్చినట్లుగా మా భూమి పంటలో పదో వంతును లేవీల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణములో ఉన్న మా పంటలో పదో వంతును ఆ లేవీల ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమి. ఇప్పుడు మా నిర్ణయం ఎలా ఉన్నది? మనం నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు మళ్ళీ మా నిర్ణయం ఏమైనా ఉన్నదా? మా నిర్ణయంలో ఏమన్నా మార్పు ఉన్నదా? మనం నిర్ణయించుకున్నామా లేదా? దేవుడు ఎక్కడ వాగ్దానం చేసి బాప్తిసం ఇచ్చుకున్నప్పుడు నిన్ను ప్రసన్నించి అడిగి లోకాసులను విడిచిపెడతాను, లోకంతో ఏకమవను, దేవుడు సన్నిధితో అంటగొట్టబడి ఉంటాను, దేవుడు సన్నిధిలో నాటబడిన మొక్కల వలె ఉంటాను, దేవుడి యొక్క వాక్యం ఎక్కడుందో అక్కడికి నేను ఖచ్చితంగా నడుస్తాను అని చెప్పి ఒక వ్యాజకుడు ద్వారా ప్రమాణికం చేసి ఆ యొక్క గ్రంథముతో ప్రమాణికం చేసి మన వాళ్ళ వేల కొంది ప్రజలు తప్పిపోతున్నారు. తప్పిపోతానికి కారణం ఏంటంటే దేవుడు దరిద్రుడయి మనల్ని ధనవంతులుగా చేస్తాడు కనుక మన ధనంతో మన సుఖంతో మన సంతోషంతో మనం ఏం చెయ్యాలో తెలియని రీతిలో దేవాలయాన్ని విడిచిపెట్టి మనం తిరుగుతూ ఉన్నాం. ప్రేక్షకులారా ఒక్కసారి ఆలోచించండి, మనుషులకు అంతు దొరకిన వ్యాధి వచ్చిందంటే కాలాన్ని సమయాన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉంది కనుక ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దానికి ఆయన ఆజ్ఞలైందే ఆకాశం మీద ఆకు కూడా కింద రాలటానికి వీల్లేదు. ఇవాళ డాక్టర్లకు అంచు దొరికింది, ప్రపంచానికి అంచు దొరికినది, అలాగే అధికారులకు అంచు దొరికిన వ్యాధితో ఇవాళ బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? బాధ తగ్గించుకునే అవకాశం ఉంటే మన దేవుని యొక్క మాటను మన సంగతి తెలుసు. అందుకని దేవుడి సెలవు మీదే వచ్చింది, దేవుడి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా మొత్తానికి వీల్లేదు. ఇవాళ మన కుటుంబాలు ఎలా ఉన్నాయి ఆలోచన చేయండి. భర్త వస్తే దేవాలయానికి భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, కుటుంబం రాదు ఇక్కడ. కుటుంబం ఎలా దీవించబడుతుంది? తండ్రి దీవించబడుతుంటే భార్య శాపంలో ఉంటుంది,
భార్య దీవించబడుతుంటే భర్త శాపంలో ఉంటాడు, లేదా బిడ్డలు శాపంలో ఉంటారు. నీ దేవాలయానికి, నీ మందిరానికి నీవు నడనబెడదు. ఇవాళ ఎలా కనబడుచున్నది? చాలా మంది వాళ్ళు వ్యాజకుడు బోధిస్తుంటే వ్యాజకుడు మందిరమేమో అది, వ్యాజకుడు మందిరానికి పని చేయాలేమో, వ్యాజకుడు మందిరానికి ఏదైనా పనసం జరుగుతుంటే పరిచర్య చేయాలేమో. ఇది మంద కాదు, వ్యాజకుడిదే. నీదనుకున్నప్పుడే దేవుడి దీవెన్నో పొందగలుగుతావు, నీదనుకున్నప్పుడే దేవుడి దీవెన్నో పొందగలుగుతావు. ఇది నాది కాదులే అని తప్పించుకున్నంత వరకే కూడా నువ్వు దేవుడి దీవుని వెనకాల వస్తానికి వెళ్ళాను. ఎందుకంటే ఇది పాస్టర్ గారిది కాదు, ఇది దేవుడు అంటున్నాడు. ఓ దేవుడు సంగమా, దేవుడు సంగమా, నీ దేహము దేవాలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీ దేవాలయాన్ని మీరు బాగు చేసుకోరా? మన హృదయం అనే దేవాలయాన్ని బాగు చేసుకున్నట్టు మనం నివసిస్తున్న దేవాలయాన్ని కూడా మనం ఏం చేయాలి? బాగు చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. ఇది స్వార్థం లేని జీవితం, ప్రమాణికం చేసి తప్పిపోయిన జీవితం. మా దేవుడు మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకుని రావాలని నిర్ణయించుకుంటే దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఈ 2021లో నువ్వు ఏమి నిర్ణయించుకున్నావో, ఒకవేళ ఆయన సొమ్ము కానీ ఆయన గదుల్లో, అందుకైనా పరిమితములైన ద్రవ్యముల చేత మీ కొట్టును నింపబడును, నీవు ఎలా నిర్ణయించుకున్నావు? ఒకవేళ గతించిన సంవత్సరంలోంచి నువ్వు తప్పించుకోవాలంటే మన పితృలు ఎలా తప్పించుకున్నారు? ఇస్రాయిలు ఎవరండి? ఇస్రాయిల్ అండి, ధనులు కాదండి, మనమేనండి. దేవుడికి స్తోత్రం. అమ్మ అందరు వింటున్నారా? అందరి దగ్గర బైబుల్ ఉంది కదా, ఈ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా బాగుపడాలి, వారు కూడా అభివృద్ధిలోకి రావాలి. ఆ అభివృద్ధి ఎలా ఉన్నదనేది ఇక్కడ చూద్దాం మన పాఠములో. అందుకని నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమిస్తామన్నాడు. మనం కూడా వాళ్ళు ప్రేమించేటట్టుగా ఉండాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి, వాళ్ళ అవసరం కొరకు ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి. అందుకని మన దేవాలయంలో ఉన్న వారందరూ మంచివాళ్ళే, కనవాదాలు చెడ్డోళ్ళని నేను చెబుతలేదు, కానీ అందరూ మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందింది బాప్తిసం పొందడం కాదు, హృదయానికి మారు మనసు పొందాలి. ఇస్రాయిలు లేవీయులను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును నూనెను చావ చేయు వ్యాజకులను ద్వారబాలకులను గాయకులను వాటిని తీసుకుని అమ్మ ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు గదులలో ఉంచవలను. దేవుడికి స్తోత్రం. అలాగే మన మందిరానికి ఏ గదువు లేదు. దేవుడు పిలుస్తుంది మొదలుకొని లోక డబ్బుల్లో ఉండా, డబ్బు విషయంలో గదువు లేదు, పరిచర్యల విషయంలో గదువు లేదు. ఇదే కొట్టులోనే నింపబడే ఉన్నాయి, ఎప్పుడు చూసినా విస్తారంగానే ఉంది. కానీ ఎందుకంటే మీరు పూజ తప్పక బైబిల్ గ్రంథములో ఉన్నది ఉండట్టు మీరు పాటించేవాళ్ళు గనక మా సంఘం ఇలా ఉంది. అందుకని ఇతర సంఘాలు కూడా అభివృద్ధి చెందాలి అని అంటే, ఆ కొట్టుల్లో నింపబడాలి అంటే, ఇవాళ ఆ వ్యాజకుడు తినడానికే సరిపోన పరిస్థితుల్లో కొన్ని సంఘాలు కనబడుచున్నాయండి. అందుకే నాడు మీరు దొంగలను దోసుకునే వారిగా ఉండకూడదు, మీరు దొంగలై ఉండకూడదు. సమయాన్ని దొంగలుతూ ఉన్నారు, దేవుడికి ఇచ్చే దర్శన భాగాన్ని దొంగలుతూ ఉన్నారు. మనం ఎలా కనబడుస్తూ ఉన్నాం? దేవుడు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, యేసు రాజుగా వచ్చుచున్నప్పుడు ఆయన వెనకాల మనం వస్తుండే ఆ రాజు మహారాజు బిడ్డలమై ఉండాలి మనం. అతను రాజు అయితే రారాజు బిడ్డలమై ఉండాలి మనం. నీవు లోపము లేని వాడిగా ఉండు. నీకు ఇచ్చిన నమ్మకస్తములో నీవు ఖచ్చితంగా పనిచేయాలి. నీవు ఇచ్చిన ప్రమాణికములో నీవు 2021లో ఒకవేళ నీ ప్రమాణికాన్ని మార్చుకుంటే, నీ తలంపులు మార్చుకుంటే నీ బ్రతుకు మారగలదు. ఒకప్పుడు మన దేవాలయం పరిస్థితి ఏంటో తెలుసు. ఇవాళ ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఆనుకుని పని చేస్తున్నాం కనుక, ఆయన ఆనుకుని పని చేస్తున్నాం. అందుకే నేను అంటాడు ఇక్కడ చూడండి, కింద మాట చూడండి, మా దేవుడు మందిరమును విడిచిపెట్టము. దేవుడికి స్తోత్రం. ఒకసారి చేతులను వాళ్ళతో పట్టు కొట్టండి, మీ మందిరమును మీరు విడిచిపెట్టకుండా మన హృదయమనే మందిరాన్ని పరిశుభ్రత చేయండి, విడిచిపెట్టకండి. ఒకవేళ మనం విడిచిపెడితే మన హృదయమనే మందిరం కూడా ఎక్కడ విడిచిపెట్టాల్సి వస్తుంది, ఆటో కంప్లైంట్ ఆగిపోతాం. మన హృదయం అనే మందిరాన్ని విడిచిపెట్టవుతుంది. ఈ మందిరాన్ని, ఈ మందిరాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దేవుడు ఈ మందిరాన్ని జాగ్రత్తగా కాపాడతాడు. ఆయన అంటాడు, మీరు నా తట్టు తిరిగిన వెడల నేను మీ తట్టు బహుగా తిరిగదు. మీరు నా ఎందు ఫలిస్తే నేను మీ ఎందు బహుగా ఫలిస్తాను. ముందు ఆయన ఎందు మనం ఫలించుదాం, మనం నేర్చుకో. ఆయన పరిచర్యలో ఫలించాలి, ఆయన పరిచర్యలో ఫలించాలి. ఈ వారం వచ్చి సాపలేశాను, రేపటి వారం వచ్చి మంచినీళ్ళు ఇవ్వాలి, మళ్ళీ వారం వచ్చి భోజనం వడ్డించాలి, మళ్ళీ వారం వచ్చి భోజనం వండాలి. పరిచర్యలో ఫలించు. నీ భర్త వెళ్ళిన కాడ ఫలిస్తుంది, నీ బిడ్డలు వెళ్ళిన కాడ ఫలిస్తుంది.
నీవు పల్లింపి లేని మొక్క వలె ఉండవద్దు. నెక్స్ట్ వాక్యాన్ని శుభిస్తాం, చూద్దాం. కీర్తన గ్రంథము 92 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుడి ఆవరణములు. దేవుడికి స్తోత్రం. యెహోవా మందిరం, ఈ మందిరం ఎవరిది? సేవకుడిగా ఎవరిది మందిరం? యెహోవా మందిరములో ఆవరణములు. దేవుడు ఆవరణములోకి వస్తేనే వర్ధిల్లుతావు. కుటుంబం పక్షములో వర్ధిల్లుతావు, బిడ్డల పక్షంలో వర్ధిల్లుతావు, భర్త పక్షంలో వర్ధిల్లుతావు, పొల పంటల పక్షంలో వర్ధిల్లుతావు, జీతాల పక్షంలో వర్ధిల్లుతావు. మందిర ఆవరణంలోకి రాకుండా దేశ దిమ్మరల్లే లోకం మీద తిరుగుతూ ఉంటే దేవుడు సన్నిధికి వచ్చి నువ్వు దేవుడు నమ్ముకుని అయ్యో దేవుడు ఈ కార్యం చేయలేదు ఆ కార్యం ఆయన అంటూ ఉన్నాడు మాట. ఎందుకంటే నా యందు విశ్వాసం ఇచ్చేవాడికి నేను ఏ మేలు చేయక మాన అన్ని మేలులు చేయగలను. విశ్వాసం ఉంచాలి, ఆయన దగ్గరికి వెళితే విశ్వాసం ఉంచాలి. ఇవాళ ఎంత గొప్ప జమీందారికైనా దేవాలయానికి వెళ్ళాలనే తలంపు ఉండదు. అలా వెళ్ళని వారు ఎవరైనా ఉంటే ఒకవేళ మందిరానికి వెళ్ళాలి. ఇతర మందిరానికి ఈ వాక్యం వింటున్నా ప్రేక్షకుల్లారా, ప్రియ సెల్లెళ్ళారా, అక్కళ్ళారా, నేను ఈ మాటను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ భర్తలను మీ మందిరానికి నడిపించండి, మీ బిడ్డలను మీ మందిరానికి నడిపించండి. ఎందుకంటే మీ మందిరం పాడైపోతే మీ హృదయం పాడైపోనట్టే. దేవుడు ఆశ కలిగి తన పంటను చూస్తున్నాడు, దేవుడు ఆశ కలిగి తన ఎగసాయాన్ని చూస్తున్నాడు. నా ఏసయ్య ఎగసాయం ఏపుగా ఉందరా అని ఆయన మన ఎగసాయం చూస్తున్నప్పుడు ఆయన ఎగసాయం దగ్గరికి వచ్చి రైతు సంతోషించినట్టు దేవుడు దేవాలయంలోకి వచ్చి చూస్తున్నప్పుడు మనల్ని చూసి దేవుడు ఇలాంటి బిడ్డల కన్నానా అని మనల్ని చూసి సంతోషించాలి, సంతోషించాలి. మనల్ని చూసి దేవుడు ఆనందించాలి. అయ్యో నేను నరుడు కన్నందుకు సంతాపం పొందుతున్నారనే మాట సంతాపాన్ని విడిచిపెట్టి సంతోషాన్ని పుచ్చుకెళ్ళాలి ఆయన రాజ్యానికి. మీ సంతోషాన్ని పుచ్చుకుని దేవుడు రాజ్యానికి వెళ్ళాలి. దేవుడు రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఏది నీ ఫలము అని అడుగుతున్నాడు దేవుడు. నీ ద్వారా 2020 ఒకవేళ రక్షించబడలేదేమో 2021 అయినా రక్షించబడటానికి నీ పక్క వారికో నీ పొరుగు వారికో ఎవరికి ఒకరికైనా సరే దేవుని గురించి నీ వాక్యం చెప్పాలి, వారిని నడిపించాలి. నీ కుటుంబాన్ని నడిపించలేకపోయినా, నీ భర్తని నడిపించలేకపోయినా, నీ మీ బిడ్డలు నడిపించలేకపోయినా మీరు ఎలాగ నడిపించగలుగుతారు? ఆలోచించండి. మీ భర్త అన్ని విషయాల్లో వింటాడు. ఇంటికాడ కూర తెమ్మంటే కూర తెస్తాడు, వడ్డాని తెమ్మంటే వడ్డాని తెస్తాడు, చేరదమ్మంటే చేరదేస్తాడు, దేవాలయానికి రమ్మంటే రాడా? అయితే సైతాన్ ఉంది అతనిలో, మీలో దేవుడు పనిచేసి వారిలో సైతాన్ని పనిచేస్తున్నాం. టీవీ ప్రేక్షకులారా, మీ భర్తలు ఎవరిని అలా కాక దేవుడు మందిరానికి నడిపించడం వల్ల మనం ఎలా బాగుపడతాం, దేవుడు మందిరానికి వెళ్తే ఎలా దీవించబడతాం అనేది మాటలో చూద్దాం. చూడం క్రేతన గ్రంథము 52:8 మనం చూస్తూ ఉన్నాం. నేనైతే దేవుని మందిరములో, దేవుడికి స్తోత్రం, మీరందరూ గుండెలు మెచ్చ చేసుకునేవా, నేనైతే దేవుడు మందిరము. పచ్చని చెట్టు, ఒలివిన చెట్టు, ప్రతి వ్యాధికి ఒలివిన నూనె స్వస్థపరచబడినట్టు నీవు అనేకులకు స్వస్థపరచబడేటట్టుగా ఉండాలి. నీవు ఒలివిన మొక్క వలె ఉండాలి. నీవు పచ్చగా కనిపించాలి. ఏ కుటుంబం చూసినా పచ్చగా కనబడుతూ ఉన్నది అంటే ఏ కుటుంబం చూసినా ఏదో తెగులు చేస్తున్నది, ఏ కుటుంబం చూసినా స్వస్థత లేకుండా ఉన్నది, ఏ కుటుంబం చూసినా పచ్చగా కనబడకుండా ఉన్నది. ఇవాళ దేవుడి చిత్తములో మనం ఉండాం. దేవుడి చిత్తములో దేవుడు ఆలోచిస్తే అయ్యా 2020 ఎంతోమంది మహానుభావులు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మేము ఎలా ఉండామంటే ఇది నీ కృపయా, ఇది నీ కృపయా. మేమందుకని నీ మందిరానికి వెళ్ళాలయ్యా, ఇది నీ కృపయా. నీవిచ్చిన జవాను బట్టి నేను నీ మందిరానికి వెళ్ళాలయ్యా, జవాధిపతి అయ్యా. అందుకని నీవిచ్చిన రక్షణ నేను నిర్లక్ష్యం చేయకూడదు. దీపం ఉన్నప్పుడు విల్లు సెక్కబెట్టుకోమన్నట్టు దేవుడు శక్తిని ఇచ్చినప్పుడు మన శక్తిని వాడుకుని దేవుడు ఎదుట విజికీయ చేసిన పనులు వెన్నుండా గోడ తట్టి తిరిగి వేడ్చాడు గనక, విజికీయ చేసిన మంచి పనులు ఉండే గనక, మరణం వస్తూ ఉందని చెప్పి వార్త పంపించిన మరణంలో నుంచి తప్పించి మళ్ళా 15 ఆయుష్ ఇచ్చాడు. ఎందుకంటే తన చిట్టాన్ని అలా తిరగేసి చూడగా మంచి పనులు కనబడుతున్నాయి కనుక. మన జీవితంలో కూడా ఒకవేళ 2020 మంచి పని చేయలేదేమో, 2021 నేను మంచి పని చేస్తున్నాను, ఒకవేళ నాకు కూడా ఒకవేళ అలాంటి ఇబ్బందుల్లో నుంచి వ్యాధుల్లో నుంచి కూడా దేవుడు నన్ను తప్పించగలిగాడు, నా కుటుంబాన్ని తప్పించగలిగాడు, నా బిడ్డలను తప్పించగలిగాడు, అందుకు నేను దేవుడికి రుణస్థుడనై ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ ఏనాడు నీ మందిరానికి గురిపెట్టుకుని పరిగెత్తాలి?
గురి పెట్టుకుని గుడి వద్దకే పరిగెత్తాలి. నీవు గుడి పెట్టుకుని గురి వద్దకే పరిగెత్తాలి. ఎలా కనబడచ్చు ఉన్నా ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఎందుకనంటే వాళ్ళు చాలామంది దేవాలయం అంటే లోకుగా కనబడుతున్నారు, సేవకుడు అంటే ఏదో లోకుగా కనబడుతున్నాడు, సేవా జీవితం అంటే లోకుగా కనబడు. ఏ బాబు రాలేదండి దేవాలయం, నాకు చాలా పని ఉందండి, అర్జెంట్ అండి. వాళ్ళ నీవు సజీవుడిగా ఉండవు కనుక నీ అర్జెంట్ తనకు కనబడుతుంది. నీవు సజీవుడిగా ఉండవు కనుక నీ అర్జెంట్ తనకు కనబడుతుంది. ఎంతోమంది వ్యాసిలెంట్లో కాళ్ళు చేతులు విరిగిపోయి మరణించి ఆర్తి కంపలను వచ్చింది, అనేక జబ్బులతో చనిపోయిన వారు. దేవారు ఇది నీవు పెట్టిన ఈ ప్రాణానికి నీవు పెట్టిన ప్రాణభిక్ష అయ్యా, నాలో శత్రున్నంత వరకు నువ్వు నన్ను నడిపించు, నా కుటుంబాన్ని నడిపించు, నా బిడ్డను నడిపి, సమర్పణ ఉన్నదా నీ జీవితాన్ని. దేవుడి దగ్గరికి వచ్చి బాప్తిసం పొందితే రేపు పొద్దున్నే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అలా అనుకుంటున్నా ప్రియులారా, ఈ చదువుతున్న వాక్యాన్ని చూసైనా. మన మందిరంలోకి వెళ్ళి ఎప్పుడైనా మన చిపరిచూ పరిచయం చేస్తాము, మన మందిరంలోకి వెళ్ళి ఎప్పుడైనా సాపేసు పరిచయం చేస్తాం, లేదా మన మందిరంలో ఉన్న వారికి మనం ఎవరికైనా ఒక్కొక్కరు సన్నీళ్ళు ఇచ్చాము. ఈ టీవీ వార్త వినుచున్న వారులారా, మా మందిరంలో మంచినీళ్ళు ఇస్తాం కాదు, ఎప్పుడూ చక్కన టీఆర్ చక్కన మజ్జిగిస్తారు. మీరు కూడా మందిరాన్ని ప్రేమించండి, దేవుడు యొక్క సేవకుని ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, మీ కుటుంబం అప్పుడే ప్రేమించబడుతుంది. అబ్రహాముతో అందుకే అబ్రహాంతో చెప్పాడు, నిన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను, నిన్ను దేశించేవాడిని కూడా దీచేస్తాను. సంఘాన్ని దీచేస్తున్నావేమో, సంఘ సేవకుని దీచేస్తున్నావేమో, నీ పరిస్థితి ఎలా ఉన్నదు, నీ విత్తిన ఇత్తనమే నీకు వస్తుంది. నువ్వే పంట కోస్తున్నావో, ఏ పంట ఇత్తనం ఎత్తుతున్నావో అదే పంట నువ్వు కోస్తావు. అందుకని దేవుడి దగ్గర ప్రేమ కలిగిన విత్తన, ప్రేమ కలిగిన పంటను మనం కొయ్యాలి. అందుకని ప్రియ సహోదరులారా, దేవుడు అంటూ ఉన్నాడు అక్కడ, చదవబడి దాన్ని చూడండి. నేనైతే దేవుడు మందిరమునకు పచ్చన ఒలివిల చెట్టు వలె ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఏమ్మ మనందరం పచ్చగా ఉండటం మంచిదేనా? ఎండిపోతే ఆకు రాలిపోవాలి, పచ్చగా ఉంటే ఇంక దానికి ఏముండదు, గొబ్బరాకులో మొవ్వు ఉంటుంది పచ్చగా కనబడుతుంది, అది కింద ఎండిపోయిన ఆకు ఉండదు, అది ఎప్పుడు రాలిపోతానికి సిద్ధంగా చూస్తుంది. ఈ ఎండి మొవ్వు ఉండదు, నిటారిగా నిలబడి ఉంటుంది. కానీ ఈ ఒలివుల మొక్క కూడా చాలా విలువైన మొక్క. ఈ ఒలివుల మొక్క ఎలాంటిది, ప్రతి రోగాన్ని స్వస్థపరిచేది. పచ్చన ఒలివుల మొక్క అంటే మన కుటుంబం పచ్చగా ఉండాలి, మన ఒలివుల మొక్క వలె ఉండాలి. ఒలివుల మొక్కకి తెగులు లేదు, ఒలివుల మొక్కకి నీళ్లు అవసరం లేదు, అది భూమిలో ఎత్తే దాని ఏది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అలాంటి అడవి ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో మరి ఆ ఒలివుల నూనె తయారు చేసేది. అలా ఒలివుల మొక్క వలె దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు నిన్ను, పచ్చగా ఉండా ఒలివుల మొక్క వలె. ఇవాళ పచ్చగా ఉండావా, నువ్వు పచ్చగా కనబడుతున్నావా? దేవుడు ఆయన ఒక రైతు చేను ఉడిచాడంటే చేను గట్టిగా చూసినప్పుడు తెగులు వచ్చిందంటే దాన్ని చూసి బాధపడతాడండి. ఇవాళ పచ్చగా కనబడుతుందంటే ఆ రైతు చేను చూసి సంతోషిస్తాడు. అలాగే మనం నాటబడిలో మొక్కల వలె ఉన్నప్పుడు, పచ్చగా ఉన్నప్పుడు సన్నిధిలోకి వచ్చిన ప్రభు ఏం చేస్తున్నాడండి, మనల్ని చూచి సంతోషిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. విషయము ఎవరి ఎందు నమ్మకించాలి, మన చుట్టాల మీదో, మన బంధువుల మీదో, మన పుట్టింటోళ్ళు పెట్టలేదో, అక్కింటోళ్ళు పెట్టలేదో, ఆడ పెట్టలేదో, ఏడ పెట్టలేదో అని తిట్టుకుంటావు. నీవెలా ఉండాలంటున్నాడు ఇక్కడ, నిత్యము దేవుడు కృపయందు నమ్మిక ఉంచున్నాను. దేవుడు కృపయందు నమ్మిక ఉంచాలి. దేవుడు అంటాడు ఇక్కడ, నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించేవాడు ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నేను ఆయన తప్పిస్తాను. మన దేవుడిని ప్రేమించే వరుసలో ఉండాలి. దేవుడు అప్పుడే మనల్ని తప్పిస్తాడు. ఇశ్రాయేలు సనిగి 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు వారి జీవిత చరిత్రలో. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు చనుగుతున్నావా, గొనుగుతున్నావా? దేవుడి మందిరానికి వెళ్ళి నీవు ఎలా ఉండవు? ఒకవేళ సావకుడు ఏదైనా మాట అంటే కొన్నేరు చేసి చూస్తున్నావా? చూడకలగు, ఎందుకంటే దేవుడి యొక్క వాక్యము నీ కుటుంబానికి పచ్చగా ఉండాలి. నువ్వు పచ్చగా ఉండాలి, నీ ఒలివుల మొక్క వలె ఉండాలి. నీ ఒలివుల మొక్క వలె ఉన్నప్పుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు, దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఎందుకనంటే దేవుడి యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా నిన్ను శిక్షించాలని మాత్రము కాదు. ఎందుకంటే దేవుడు మనకు కష్టపెట్టాలి, లేదా కన్నీరు పెట్టాలి, లేదా ఒకవేళ ఆ శపించాలని కాదు, కాదండి దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటికి 4-5 నెలలు 5-6 నెలలు బట్టి మరి పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఉన్నారు. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే మీరు కింద తానం చేయించి మంచి బట్టలు వేసి
నువ్వు స్కూల్కి వెళ్ళరా బాబు అని స్కూల్కి వెళ్ళకపోతే వాడు మేళం చేస్తుంటే రోడ్డు మీద పాడేస్తే రెండు బాధ అయినా సరే తీసుకెళ్ళి ఆ స్కూల్లో పాడేసి వస్తారు. ఎందుకనంటే రేపుడు వాడు భవిష్యత్తు గురించి, రేపు ఇవాళ సరే అని చెప్పి ఏడుతున్నాళ్ళు అని చెప్పి అందుకని చెప్పి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెడితే రేపొద్దున భవిష్యత్తులో వారు నడవలేదు. అందుకని కొట్టిన దెబ్బలకి ఏం చేస్తా, సాయంత్రం రాగానే అయ్యా నిన్ను బెత్తవిచ్చు కొట్టానా, అయ్యా ఎక్కడ రాయాలి మందు రాస్తారు ఈ చేతులకు అన్నింటికి కూడా. ఎందుకనంటే తల్లిదండ్రులకి ప్రేమ లేక కాదు కానీ ఈ బిడ్డలను అభివృద్ధిలోకి నడిపించాలని, అభివృద్ధిలోకి నడిపించాలని. అందుకని ఆ సాయంత్రం వచ్చిన తర్వాత అయ్యో పాపం కొట్టేని అని చెప్పి బిడ్డలు దగ్గరికి తీసుకుని మందు రాస్తారు. దేవుడు కొనండి, మీ బిడ్డల మీద మీరే అంత ప్రేమ చూపించి అలా పెంచి పాలిచ్చి పెంచిన తల్లి బెత్తం ఇచ్చుకుని వాడి ఆ యొక్క ట్రైనింగ్ తీసుకుంటానికి ఆ స్కూల్లో పంపుతున్నప్పుడు నేను నిన్ను ఖాళీగా పెంచుతానా, నువ్వు నా మాట అన్నప్పుడు నీ మీద నేను బెత్తం ఆడకుండా ఉంటాడా? అందుకే వినన ప్రజలకు శ్రమ కానీ వినేవారికి మాత్రమే శ్రమ లేదు. వినేవారికి వినకుండా మరి వినేవాడు చక్కగా వాడు పుస్తకాలు ధరించుకుని వెళ్ళి స్కూల్లో కూర్చుంటే వాడికి బెత్తం దెబ్బలేదు. వినన కుమారుడికి బెత్తం దెబ్బ అలా వాడుతున్నాము, ఈయన యొక్క విశ్వాసం కూడా దేవుడు తన బెత్తం దెబ్బ వాడుతూనే ఉన్నాడు. ఏదో రీతిలో మన కింద పడేసి కొట్టినా, బెత్తంతో కొట్టినా, ఏ రకంగా కొట్టినా కొట్టి భయపెట్టి మనం ఎక్కడ పంపుతాం, స్కూల్కి పంపుతాం. ఆయన కూడా ఆయన స్కూల్లోకి పంపుతానికి మనం భయపెడుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు. ఈ శ్రమ నాకే రావాలా, నాకే ఎందుకు వచ్చింది? నువ్వు ఆయన మాట వినలేదని నీకు తెలియదా? నీ మాట ఆయన దగ్గర అబద్ధంగా ఉందని తెలియదా? అన్నీ ఎరుగున్నవాడు ఏంటమ్మా పెందనాడే రాలేదు దేవాలయానికి రాలేదంటే నా గురించి ఆయనకి తెలుసులేండి. ఈ పాత్రగారు అడుగుతుంటే చాలా సంఘాల్లో ఈ మాటలు చెబుతారు, పాత్రగారు నా సంగతి ఆయనకి దేవుడు బాగా తెలుస్తుంది. దేవుడు బాగా తెలుస్తుంది కాదు, అసలు నువ్వు బాగుపడాలంటే నువ్వు దేవుడు మాట వినాలి. నువ్వు బాగుపడాలంటే దేవుడి యొక్క కార్యాన్ని నువ్వు నెరవేర్చాలి. సర్వోన్నతుడు అయిన మా తండ్రి నాయన, మోక్ష మార్గము శ్రేణులలో వాక్యం ఏంటన్న మరి ప్రియ ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేసి ఈ వాక్యమును మన హృదయమునే తలుపుల వైపు మనం చూసినట్టయితే, మన హృదయమును ఈ వాక్యం వైపు కాల తిప్పి ఆలోచన చేస్తున్నట్టయితే దేవుడు నీకు కనబడి నీతో మాట్లాడతాడండి. ఇవాళ దేవుడు కనబడి మాట్లాడాలి, దేవుడు చూడాలి, దేవుడు ప్రత్యక్షతను చూడాలి అనే భక్తులు ఎందరో ఉండాలి. కానీ వాళ్ళ భక్తి జీవితాన్ని చూస్తున్నప్పుడు ఎంతంత మాత్రమేగా కనబడుచు ఉన్నది, వాళ్ళ మాకాళ్ళు జీవితం చూసినప్పుడు ఎంతంత మాత్రమేగా కనబడుచు ఉన్నది, వాళ్ళ దైవ సన్నిధిలో నిలబడే స్థితి చూసినప్పుడు ఎంతంత మాత్రమేగా కనబడుచు ఉన్నది. ఆయన కనబడ్డాడు, ఆయన మాట్లాడాడు. దేవుడితో మాట్లాడటమంటే సామాన్యమైన స్థితి కాదు. దేవుడు అంటే ఉన్నాడు ఇక్కడ, అయ్యా నేను తెగించి మాట్లాడుతూ ఉన్నానన్నాడు అబ్రహాం. దేవుడితో మాట్లాడతామంటే సామాన్యమైన పని కాదండి. అందుకని ప్రియ సహోదరులారా, ఒక్కసారి అందరూ ఆలోచించు, మన కుటుంబంలో మన గ్రామం మన ప్రతి అంతా కూడా క్షేమంగా ఉండాలి. ఆసుపత్రుల్లో అనేక మంది అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన, అనేక మంది కరుణా వ్యాధులతో ఉన్న వారి కొరకు ప్రార్థన, అనేక మంది మళ్ళా కొత్త వ్యాధి వస్తుందో వాటి నుంచి రాకుండా ఉండినట్లు క్షేమం కలిగి ఉండాలి. ఇదిగో యుద్ధం లేకుండా ఉండాలి. నా గ్రామానికి యుద్ధం ఉండకూడదు, నా కుటుంబానికి యుద్ధం ఉండకూడదు, నా శరీరంలో యుద్ధం ఉండకూడదు అనేది ప్రతి వారిని కూడా తలంచు. అలాగే బిడ్డలు లేని వారికి నాయన, బిడ్డల కొరకు నీ సంతానంలోకి వచ్చుచున్నారయ్యా, సంతానం లేని వారిని సంతానంలోకి వచ్చుచున్నారయ్యా, వారు బలహీనత కలిగిన సంతానంలో ఉన్నారు, ఆసుపత్రుల్లో అనారోగ్యంతో ఉన్నారయ్యా. అలాగే ఆయన మీతో చెప్పినది చేయడి అనే సిద్ధాంతంలో ఆయన యొక్క మరి ప్రసంగం మీకు తెలియచేస్తున్న వారి మీ ఇందా గనక ఇట్టే ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయనుగాక.